తప్ప ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ ఈ రకంగా ఆలోచించను లేదు, ఈ రకంగా వాళ్ళు ఆలోచించడానికి అవకాశం లేదు. పేరు నాణ్యమంటే వాళ్ళు, లేకపోతే ఇంకొంతమంది వాగుడు ఎక్కువ ఎవరు వాగుతారో అలాంటి వాళ్ళందరి దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. చిన్న అంశాన్ని భూతద్దంలో పెట్టి ప్రజలను ఇదేదో జరిగిపోతుంది అన్న ధోరణిలోకి తీసుకోవడానికి చేసే ప్రయత్నం అనేది అంటే ప్రజలు పూర్తి బడ్జెట్ పెట్టలేకపోతున్నారు, మీది వైఫల్యం. పోలవరం ఎప్పటికి చేస్తారో చెప్పట్లేదు, ఇది వైఫల్యం. ఇదేనా 45 డేస్? అది వాళ్ళు అడిగింది. వీళ్ళు చేసినటువంటి అరాచకాలను అంచనా వేయడానికే మాకు 45 రోజులు కాదు, ఇంకా 45 రోజులు పెట్టేటట్టు అసలు నష్టం ఎంత జరిగిందో తెలుసుకోవడానికే ఇంత సమయం పట్టిందంటే మీరు ఆలోచించవచ్చు. రాష్ట్ర ఇది టీవీ డిబేట్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు ఆలోచించవచ్చు. శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి మాకు ఒక్కొక్క దానికి గ్యాప్ ఎంత తీసుకుంటాం? 45 రోజులకు మేము 4 చేయగలిగాం శ్వేతపత్రాలు రిలీజు. ఎందుకు అంటే అన్ని అరాచకాలు అంత దుష్ట పరిపాలన జరిగింది కాబట్టి వాటిని అంచనా కట్టడానికే మాకు సమయం తీసుకుంటుంది. మొట్టమొదటిగా ఎక్కడేం జరిగిందో తెలియట్లేదు, ఎక్కడ ఏ డాక్యుమెంట్ ఉందో తెలియట్లేదు. ఉన్న డాక్యుమెంట్ తీసుకోపోయి కాల్చి పారేస్తున్నారు. ఆఫీసర్లు ఎందుకు చేస్తున్నారో, ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటికి ఎందుకు చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. రీసెంట్గా నాకు నిన్న తెలిసింది, నిన్న తెలిసినటువంటి అంశం ఏంటంటే తిరుమలలో ఒక ఈ షాపులు కేటాయింపుకు సంబంధించి దాదాపు 26 షాపులు కేటాయింపుకు సంబంధించి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే అంటే చివరి దశలో ఉన్నప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా చివరి బోర్డు మీటింగ్లో పెట్టి వాటిని శాంక్షన్ చేశారు, కానీ ఆర్డర్ ఇవ్వలేదు. అయితే నిన్న కొంతమంది అధికారులు, అంటే నిన్న తెలిసింది నాకు, అది ఎప్పుడు జరిగిందో తెలియదు, కొంతమంది అధికారులు పాత ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి మరి వాటి మీద పాత డేట్లతో సంతకాలు పెట్టి ఆ 26 మందికి అందజేసినట్టు తెలిసింది. దీన్ని ఏమనాలి, ఈ అధికారులను ఏమనాలి? సర్లే, లేని హాస్పిటల్స్ కి సీసీ కెమెరాలు అలర్ట్ చేసి డబ్బులు నొక్కేసింది, ఇవాళ పేపర్ లో వచ్చింది. ఇలాంటి అద్భుతాలన్నీ రోజు రోజుకి చాలా చాలా వస్తున్నాయి. అంటే కాదు చంద్రికా గారు, అధికారులు నేను చెప్తున్నా, అధికారులు అంటే నేను అనేది దిగిపోయింది 45 రోజులు అయింది. ఎలక్షన్ కి రిజల్ట్ కి గ్యాప్ దగ్గర దగ్గర ఒక 30 రోజులు ఉంది, అంటే 75 రోజులు. 75 రోజుల తర్వాత కూడా అధికారులు కొంతమందికి 26 మందికి ఒక్కొక్క షాపుకి 50 లక్షలు తీసుకున్నారంట. ఒక్కొక్క షాపుకి 50 లక్షలు తీసుకున్నారు కాబట్టి వీళ్ళు పాత డేట్లు వేసి యాంటీ డేట్లు వేసుకొని వెరీ రీసెంట్గా వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు. అది పాత ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి మరి అధికారులు ఫైల్ పట్టుకెళ్ళి, అంటే అధికారు అదొకటైతే మన పీసీబీలో మనం ఈ పేపర్ డాక్యుమెంట్ను కాల్ చేయడం చూసాం. అట్లాగే వీటిలో అంతకుముందు కొంతమంది చాలా మంది ఓఎస్డీలుగా వచ్చినటువంటి వాళ్ళు డాక్యుమెంట్స్ను మాయం చేయడం మనం చూసాం. ఎవరికి వాళ్ళు హెచ్ఓడీస్లో ఫైల్స్ పట్టుకొని వెళ్ళిపోవడం మనం చూసాం, సీఎంఏలో ఫైల్స్ పట్టుకొని వెళ్ళిపోవడం మనం చూసాం. అంటే వీటన్నిటి కూడా ఒక రకంగా వీటన్నిటి ఇన్వెస్టిగేషన్ చేసి మనం బయటకు తీసుకురావాలంటే టైం తీసుకుంటాం. అంటే ఇందాకే అన్నారు కదా అమిత్ షా గారికి రిలీజ్ చేసిన వైట్ పేపర్స్ అంశం ఇచ్చాం. సర్లేండి, అంటే ఇప్పుడు పోలవరం అర్థమే కాదన్న వాళ్ళు పోలవరం గురించి ప్రశ్నించడం అనేది ఇట్స్ డికేట్స్ బిగ్ జోక్, కానీ అది వదిలేసేయండి. చంద్రికా గారు ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని 45 రోజులకే విమర్శిస్తున్నటువంటి మూర్ఖులకు ఏం చెప్పాలంటే వాళ్ళు సమాధానం చెప్పాల. పీసీబీలో ఫైల్స్ మాయం చేసి దగ్ధం కేసులో కానీ ఓఎస్డీలుగా పనిచేసి ఫైల్స్ ఇంటికి పట్టుకెళ్ళిపోయి గుట్టలు గుట్టలుగా ఎక్కడ మాయం చేశారో తెలియకుండా చేసిన ఫైల్స్ కానీ, లేకపోతే ఇలాంటి యాంటీడేట్లు వేసి దొంగ లెటర్లు ఇచ్చినటువంటి వీళ్ళు కానీ ఇలాంటి వాటి మీద వాళ్ళు సమాధానం చెబితే మమ్మల్ని ప్రశ్నించడం మానేసి వాళ్ళు చేసిన వెదవ పనుల గురించి వాళ్ళు ఆత్మవిమర్శలు చేసుకొని వాటి మీద ప్రెస్ మీట్లు పెడితే చాలా బాగుంటది. సరే, మరి ఇప్పుడు ఢిల్లీలో ఏ అంశాలు పట్టుబడుతున్నారు? ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షం, మీరు ఎటువంటి కండిషన్స్ లేకుండా ఏ కోరికలు లేకుండా చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు. మాకు ఈ కేబినెట్ కావాలి, ఈ పోస్ట్ కావాలి, నేను చక్కగా అడగకుండా అడిగిందే తడవుగా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా మీరు ఎన్డీఏకి సపోర్ట్ చేశారు కాబట్టి